భగవంతుడికి భక్తుడికి అనుసంధానకర్త అర్చకుడు. ధూపదీప నైవేద్యాలతో ఆదిదేవుణ్ణి స్మరించడంతో పాటు భక్తుల కోరికలను భగవంతుడికి మొరపెట్టే మహాభాగ్యాన్ని సొంతం చేసుకున్న పురోహితుడికే కష్టాలు ఎదురవుతున్నాయి. కనీస వెతనాల పెంపుతో పాటుగా తమ సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం వెంటనే స్పందించాలంటూ విశాఖలో రోడ్డెక్కిన అర్చక పురోహితులు దేవాదాయ శాఖపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కనీస వేతనాల అమలుతో పాటుగా తమ ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నగరంలో అర్చక పురోహితులు దేవాదాయ శాఖ దిష్టిబొమ్మకు శవయాత్రను నిర్వహించారు. గత 3 రోజులుగా తమ నిరసనలో భాగంగా పలు దఫాలుగా తమ ఆవేదనను వెళ్లగక్కిన అర్చకులు సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తున్నారంటూ మండిపడ్డారు. మంత్రాలతో భగవంతుడికి నైవేద్యం పెట్టే అర్చకులు కడుపు నిండా తినే పరిస్థితి లేకుండా పోయిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అర్చకులకి పిఆర్సీ పై జీత బత్యాలని, అర్చకులకి సిబ్బందికి పిఆర్సీ పై జీత బత్యాలని. గత 2 రోజులుగా ఈవేళ 3వ రోజు మా యొక్క సమస్యలని ఇటు అర్చకులకి అటు సిబ్బందికి ఉన్నటువంటి సమస్యలని వ్రాతపూర్వకంగా రాసి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా 3 రోజుల దీక్షతో మన డీసీ ఏసీఆర్ ఆఫీస్ కార్యాలయం వద్ద నిరసన మేము తెలియజేస్తున్నాం. అయితే మా ఈ సమస్యల మీద పరిష్కారం కోసం సరైనటువంటి సమాధానం చెప్పమని చెప్పి కోరగా ఈనాటి వరకు కూడా మాకేం చెప్పటం లేదు. ఎందుకు మాకు దేవాదాయ శాఖ ఇటు దేవాలయాన్ని రక్షించలేక అందులో పనిచేసేటువంటి సిబ్బందికి కూడా కనీస జీతభత్యాలు కూడా ఇవ్వకపోతే మా మొర ఎవరికి చెప్పుకోవాలి? ఈ రోజున మేము పోరాటం చేస్తున్నామని మా మీద అనేక రకాలుగా ఒత్తిడి చేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో ఏదో రకమైనటువంటి బెదిరింపు పోర్లు వస్తున్నాయి. ఏ బెదిరింపులకి లొంగేటువంటి ప్రసక్తి లేదు. ఏదైనా సరే ఎక్కడో ఒకడో ఇద్దరు అర్చకులు ఏదైనా పొరపాటు చేస్తే దాన్ని ఇప్పుడు పైకి తమ్మని చెప్పి వర్తమానాలు పంపించినట్టుగా మాకు విశ్వసనీయమైన సమాచారం వచ్చింది. ఇక్కడ లక్షలాది మంది ఉన్నటువంటి ఈ వ్యవస్థలో ఏదో ఒకటో రెండో పొరపాట్లు జరుగుతా అటు కానీ ఇటు కానీ, అయితే వాళ్ళందరి కడుపు కొట్టేటువంటి పరిస్థితి ఇది. మేము అడుగుతున్నది ఏంటి, పల్లెటూరులో ఉండే ఆలయాలకి కనీస వేతనంగా చెల్లించమని చెప్పి మేము అడుగుతున్నాం. అది కూడా మేము అడుగుతున్నది కాదు, గౌరవ సుప్రీంకోర్టు వారు చెప్పారు. 65A ప్రకారంగా ఫండ్ని ఏర్పాటు చేసి అందులో పనిచేసేటువంటి అర్చకులకి ఇతర సిబ్బంది అంటే ఎవరండి, ఎక్కడో ఏసీ ఆఫీసుల్లో కూర్చుని ఏసీ కింద కూర్చుని ఫ్యాన్ల కింద కూర్చునేటువంటి ఈ వాళ్ళు కాదు. దేవాలయాల్లో పనిచేసేటువంటి అర్చకులు, అదేవిధంగా స్వీపర్సు, అటెండర్సు, గుమస్తాలు. మా జీతాలు ఏంటండి, నెలల తరబడి మాకు బకాయిలు పడుతున్నారు. మాకే కాదండి, గుమస్తాలకు కూడా 3 ఎస్ఎన్ఎలు 4 ఎస్ఎన్ఎలు జీతాలు రావటం లేదు. మీరు ఎవరితో చెప్పుకోవాలి? మీతో చెప్పుకోకపోతే ఎవరితో చెప్పుకుంటాం? ఎన్ని అర్జీలు పెట్టుకుంటాం? గత 20 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం, మా పోరాటానికి ఏ విధమైనటువంటి ఫలితం కనపడలేదు. అందుకే ఈ రోజున మేము రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి కల్పించారు. దీన్ని కూడా మీరు గమనించకపోతే 21వ తారీఖు నుంచి మేము చేసేటువంటి సమ్మెలు కానీ ఇంకోటి కానీ ఎలా ఉంటాయనేది మీకు మా కార్యాచరణ తర్వాత చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వానికి ప్రత్యేకంగా మా హెచ్చరిక ఏంటంటే, పాలకులకి అటు అధికారులకి కూడా మేము చెప్పేది ఒకటే, మాకు ఇంత కనీస వేతనాలు మీరు చెల్లించండి, అది కూడా మాకు సకాలంలో ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాం. మీరెవరూ మాకు స్పందించడం లేదు కాబట్టి ఇలా రోడ్డుకు రావాల్సి వచ్చింది. దేవాదాయ శాఖ ఉందా చచ్చిందా మేము అడుగుతున్నది. అది సుప్రీంకోర్టు చెప్పిన విధంగా 96లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. 2007లో దీని మీద 65A ప్రకారంగా ఫండ్ని క్రియేట్ చేసి అర్చకులకి ఇతర సిబ్బంది అంటే దేవాలయంలో పనిచేసేటువంటి సిబ్బంది, తోటమాలి, వాచ్మెను, ఇలాగ ఈ సిబ్బంది అందరికీ కూడా కనీస వేతనాలను మీరు చెల్లించండి ఆన్లైన్ ద్వారా అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఈ రోజుకి 10 సంవత్సరాలు అయింది, ఇంతవరకు దానికోసం పట్టించుకోవట్లేదు. మీ అందరికీ తెలుసు, మేము గత సంవత్సరం భిక్షాటం చేశాం, 10,000 రూపాయలు జీతాలు ఇస్తానన్నారు. ఇంతకీ మొత్తం మీద ఇచ్చిన జీతాలు ఎంతమంది అనుకుంటున్నారు? 3 జిల్లాలు కలిపి 170 నుంచి 250 మధ్యలో ఇచ్చారు. ఈ 3 జిల్లాల్లో 2,789 దేవాలయాలు ఉంటే ఇందులో 16,058 దేవాలయాలు అర్చకులు లేరు, అంటే సిబ్బంది కూడా లేనట్టే. కానీ దేవాలయాలు ఉన్నాయి ఎండోమెంట్ రిజిస్టర్లో. దీన్ని బేస్ చేసుకుని వాళ్ళు స్టాఫ్ను పెంచుకుంటూ పోతున్నారు. గౌరవ డీసీ గారు అంటారు, ఇన్ని దేవాలయాలు పరిపాలించడానికి ఇప్పుడు ఈవోళ్ళు లేరు, వాళ్ళందరినీ మనం చేసుకోవాలని. ఉన్న అర్చకులకు జీతాలు లేవు,
వీళ్ళందరికీ ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. మా పోరాటం ఏంటంటే సుప్రీంకోర్టు చెప్పింది ఏదైతే ఉన్నదో దాని ప్రకారంగా మాకు జీతభత్యాలు చెల్లించండి.